అందరికీ నమస్తే అండి. ఇందాక నుంచి సాక్షి టీవీలోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే మహానాడులో నారా లోకేష్ షాకేసిన టీడీపీ కార్యకర్త, ఇక మనోడు ఎలకో దబ్బీస్ కూడా చేశాడు. ఇక ఇతను ఇతనమాట. ఇగో ఇక్కడ కూడా ఇచ్చారు, లోకేష్ పెద్ద మోసగాడని చెప్పేసి సాక్షిలో లైవ్ స్ట్రీమ్ కూడా పెడుతుంది ఆకు వెంకటేశ్వరరావు అని చెప్పేసి అని. అసలు మనోడు బాధ ఏంటి, ఒక నిజంగా పార్టీ అన్యాయం చేసిందా ఏంటని చెప్పేసి అని ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూని మనోడు. ఇగో వైసీపీకి సంబంధించిన ప్రజా చైతన్యం అన్నమాట. తెలిసిపోతున్నాం కదా వైసీపీకి సంబంధించి అంటే మనోడు పెద్ద ఆర్టిస్ట్ మాట, భయంకరమైన ఆర్టిస్ట్. అన్యాయం జరిగిందా లేదా అని తర్వాత విషయం అది. మనోడు ఏం చెప్తున్నాడంటే, మనోడు మాటలు వినిపిస్తా ఒకసారి ఏం చెప్పాడు. పార్టీ వల్ల మొత్తం రోడ్డు మీద ఈదులోకి వస్తుంది. ఈదులోకి వచ్చిన తర్వాత సరే నాది 400 గజాల స్థలం ఉంది. 400 గజాల స్థలంకి కేఎల్ నారాయణకి చెప్పండి, ఆయన కబ్జా చేసి కట్టించాడు. ఆయనది 400 గజాల స్థలం ఉందంట, అది కేఎల్ నారాయణ వ్యక్తి అనే ఒక వ్యక్తి కబ్జా చేశాడు. అప్పుడు అపార్ట్మెంట్లు కట్టేశాడు ఇప్పుడు 90స్లో, అప్పుడు 20,000 పైన అయిపోతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు జరిగిన తంతు కాదు ఇదంతా కూడా. 20,000 పై నుంచి కూడా మనోడు నిద్రపోతున్నాడు. దానికి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పి సెటిల్ చేయాలంట. ఈ పనులకి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ల్యాండ్ కబ్జాలు సెటిల్మెంట్లు చేసే వల్ల కనబడుతున్నారు. నేను ఇంకా ఏదో అనుకున్నా, తీరా చూస్తే ఇది పత్యాపురం. పైగా ఈడేదో బొడ్డుకు వచ్చి పేరెట్టిన వాళ్ళే అక్కడికి వచ్చి పేరెట్టి పెళ్ళడం, బూతులు తిట్టడం. నీ అదృష్టం బాగుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మహానాడు కాబట్టి సింపుల్గా బయటకు వచ్చి మళ్ళీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుతున్నావు. కానీ ఇదే మాటలు అలాగే మాటలు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడి ఉంటే కనుక ఒళ్ళు గుల్లైపోయింది నీకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వచ్చి. దానికి ఇచ్చేయండి అని అంటే ఇదిగో చెప్తాను, అదిగో చెప్తాను, ఇదిగో చెప్తాను. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అవన్నీ నీకెందుకు పోయి. కేఎల్ నారాయణ అనే వ్యక్తి ఎవడైతే నీకెందుకు, ఒకవేళ నిజంగా ఆ స్థలం ఆ పొలం నీదే అయితే ఆ స్థలం నీదే అయింటే కనుక ఆ 400 గజాలు నీదే అనుకుందాం కాసేపు. ఇన్ని నీదే అనుకుంటే న్యాయస్థానానికి వెళ్ళి పోరాటం చేయొచ్చు నువ్వు. ఏ 400 గజాలు నీ స్థలం ఏంటి, ఎవడో కబ్జా చేయడం ఏంటి, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటి, తలా తోకలేకుండా మాట్లాడినట్టు అనిపించట్లే మనకి. వీడి స్థలం అంట, ఎవడో కబ్జా చేశాడంట, దానికి చంద్రబాబు నాయుడు గారు మధ్యలోకి వెళ్ళి బాబు ఆయన స్థలం ఆయనకి ఇచ్చాయని చెప్పి చెప్పాలంట. ఒకవేళ స్థలం నీదైతే కనుక న్యాయస్థలం ఉన్నాయి, పోరాడొచ్చు. పోరాడితే ఖచ్చితంగా స్థలం ఎవరి పేరు మీద అయితే ఉంటుందో అది 20,000 తేలని, 15,000 తేలని, 10,000 తేలని, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకే తేలుద్ది, అది వాళ్ళకే చెందుద్ది. మళ్ళీ అనేక సందర్భాలు అనేక తీర్పులు మనం చూస్తున్నాం ఆల్రెడీ. నా ఉద్దేశం ప్రకారం నేనేమనుకుంటున్నానంటే, ఆ స్థలం నిజంగా నీది కాదు, నువ్వే ఒక నకిలీ డాక్యుమెంట్లే క్రియేట్ చేసి ఆ స్థలం నాదని చెప్పేసి అంటున్నావు ఏమని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పైగా నేను 3 ఏళ్ళ కింద ఇతను మనోడెవడో కాదు, ఇది అచ్చెన్నాడు గారు వీడియో రికార్డ్ చేసి వదిలేడు కదా. అప్పుడు 3 ఏళ్ళ క్రితం జరిగింది కూడా, అంత చేసిన తర్వాత కూడా నీకు ఎవడన్నా న్యాయం చేస్తాడనో లేదంటే నీకు హామీ ఇస్తాడని చెప్పి ఎవడన్నా అనుకుంటాడా, అంటాడా అసలు. నువ్వు అంత పెంట చేసి అక్కడ చేసి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర పెంట చేసి అంత పెంట చేసిన తర్వాత ఈ పని ఉన్నట్ట చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు పిలిపించి కూర్చోబెట్టి నీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పారంట, అంటారు ఎలాగైనా. కానీ తలా తోకాలు లేకుండా ఏదో బుర్ర జల్లాలి కదా అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపి మహానాడు జరుగుతుంది, దాన్ని ఏదో రకంగా కంపు చేయాలి, ఏదో రకంగా రచ్చ చేయాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు తప్పించి అవి ఎందులో ఎలాంటి వాస్తవాలు లేవు. నాకు అర్థమైంది అది. సరే ఈ వీడియో చూడండి మనోడు. మనోడు ఎంటైర్ వీడియోలో చెప్పినాల ఏంటంటే ఒకటే చెప్పాడు, అచ్చెన్నాయుడు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని కదా వాస్తవం కాదు, తెలిసిపోతుంది పైకే మా పై పైకే చెప్తున్నాడు. క్లియర్గా ఒకటే చెప్తున్నాడు, ఈయన స్థలం ఇంకొకరు కబ్జా చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పి విడిపించాలి, అందుకు అది విడిపించాలి ఏదో ఒక మాట చెప్పలేదని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు దూరద్రోహం చేశారు, నాకు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని అన్యాయం అయిపోయాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అందుకే.